మోడీ గారికి క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ, మోడీ గారికి క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ, మోడీ గారికి క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ, హలో భారత్ మాతాకి, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీకి బహిరంగ క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ. కరోనాతో పాటు న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్ సంబంధించి రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం మీద ఒక దేశాన్ని, ఈ భారతదేశాన్ని 6 సంవత్సరాలుగా కాపాడుతున్నటువంటి కంటి ప్రేమలా కాడుతున్నాడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు. ఆయన మీద రాజకీయ పరిజ్ఞానం లేని ఒక వ్యక్తి రాహుల్ గాంధీ ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేసి చౌకీదార్ చోర్ హై అనేటువంటి నినాదంతో ఒక తప్పుడు నినాదం తీసుకొని నరేంద్ర మోడీ గారి మీద ఒక మచ్చలేని నాయకుడు, అవినీతి రహిత పరిపాలన ఈ భారతదేశంలో గత 6 సంవత్సరాలుగా ప్రజలకు భారతదేశం అందిస్తూ ఉంటే, నేను ఈ భారతదేశ కాపలాదారుణ్ణి, ఈ భారతదేశానికి నేను ప్రధానమంత్రిని కాదు, ఈ దేశ సేవకుణ్ణి, ఈ దేశం కాపాడే వ్యక్తిని అని చెప్పి రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారు చెప్తా ఉంటే, రాహుల్ గాంధీ ఈ దేశానికి ఆయన దొంగ అని చెప్పేటటువంటి నినాదంతో 2019 జరిగిన ఎన్నికల్లో ఆయన ముందుకు పోయారు. కానీ దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి తగిన బుద్ధి చెప్పిన పరిస్థితి మనం చూసాం. ఒక తప్పుడు ప్రచారంతో ఈ దేశంలో 49-50 సంవత్సరాలుగా ఈ దేశాన్ని అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని దోపిడీ చేసి, ఈ దేశాన్ని లూటింగ్ చేసి, అవినీతి రహిత పరిపాలనతో ఈ దేశాన్ని ముందుకు తీసుకోపోతా ఉంటే, ప్రపంచ దేశాలను భారతదేశం గొప్ప దేశంగా ముందుకు తీసుకోపోతా ఉంటే ఒక తప్పుడు ప్రచారం చేసి ఈరోజు ఈ దేశ సుప్రీంకోర్టు రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పుకున్నావు, నరేంద్ర మోడీకి తప్పుడు కేసు పెట్టావు, ఈ దగ్గర ఆధారాలు లేనటువంటి ప్రచారం చేశాము నరేంద్ర మోడీ గారి మీద యొక్క అని చెప్పి అతనికి కోర్టు కూడా మొట్టికాయలే పరిస్థితి చూసాం. మొట్టికాయలే కాదు, నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పు, నరేంద్ర మోడీ గారికి బహిరంగ క్షమాపణ చెప్పు అని చెప్పి అందుకే మేము భారతీయ పార్టీ దేశమంతా కూడా అన్ని దగ్గర ధ్యానం చేస్తూ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఈ భారతదేశం నిన్ను ఎక్కడ కూడా అడుగు పెట్టనేము, నిన్ను తిరగనేము, ఈ దేశ ప్రజలు మీరు ఈ దేశాన్ని లూటీ చేశారు, మిమ్మల్ని భారతదేశం నుంచి మీ తల్లి అయినటువంటి ఇటలీ దేశానికి నువ్వు పారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి అయ్యా మీరు 2004 నుంచి 2014 వరకు ఈ దేశాన్ని లూటీ చేసి విజయంలో పెట్టిన పరిస్థితి దేశమంతా తెలుసు, ఇటలీలో పెట్టిన పరిస్థితి దేశమంతా తెలుసు, ప్రపంచమంతా తెలుసు, ఆ సంస్కృతి ఆ సాంప్రదాయం భారతీయ జనతా పార్టీ లేదు. ఈ దేశం కోసం పుట్టిన వ్యక్తి, ఈ దేశ కాపాడేటటువంటి వ్యక్తి ఒక నరేంద్ర మోడీ గారు. నీవు అబద్ధ ప్రచారాలు చెప్పి భారతదేశ ప్రజలు మోసం చేయాలనుకున్నావు. ఈ అవినీతి సంస్కృతి, ఈ అవినీతి ఒక కాంగ్రెస్ పార్టీలో పుట్టింది, అందులో మీ కుటుంబంలో పుట్టింది కాబట్టి
నోరు అదుపులో పెట్టుకుని ప్రవర్తించు రాహుల్ గాంధీ అని చెప్పి ఈ సభాముఖంగా నీకు హెచ్చరిస్తూ నువ్వు ఖచ్చితంగా నరేంద్ర మోడీకి క్షమాపణ చెప్పాలని చెప్పి శ్రీకాళహస్తి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. బులో భారత్ మాతాకి, బులో భారత్ మాతాకి క్షమాపణ చెప్పాలి నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ, బహిరంగ క్షమాపణ చెప్పాలి నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీ, బహిరంగ క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారికి చెప్పాలి.